మార్చి 1 మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తుంగతుర్తి మండల కేంద్రంలో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల ఫోటోలకు పూలమాలలేసి నివాళులు అర్పించారు. ఎంఎస్ఎఫ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తడకమల్ల రవి మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ సాధనలో ప్రాణాలను కోల్పోయిన మాదిగ అమరవీరుల ఆశయ సాధన కోసం కృషి చేస్తామని, ఎస్సీ వర్గీకరణ సాధన లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈరోజు తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మందకిచ్చిన మాదిగన్న గారి ఆదేశాల మేరకు మాదిగ అమరవీరుల దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఇదిగా మనం చెప్పుకోవచ్చు, ఎస్సీ వర్గీకరణ సాధనలు అమరులైనటువంటి మాదిగ అమరవీరులు అన్నలకు అక్కలకు ఈరోజు మనం నివాళులర్పించవలసిన రోజు. గత 24 సంవత్సరాలుగా సాగుతున్న ఎంఆర్పిఎస్ వర్గీకరణ పోరాటంలో అనేక మంది ప్రాణాలు వదిలి వర్గీకరణ సాధన కోసం పోరాటం చేస్తున్న మన మాదిగ జాతి మిత్రులను స్మరించుకుంటూ ఈరోజు వారి ఫోటో ఎస్సీ వర్గీకరణ బిల్లు 100 రోజుల్లో పార్లమెంట్లో అమలు చేస్తానని చెప్పి ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినాక 5 సంవత్సరాల దగ్గరికి వచ్చినా కూడా ఎలాంటి పట్టింపు లేకుండా, ఎలాంటి చూపు లేకుండా ఆ యొక్క ప్రభుత్వం నీరుగాల్చే ప్రయత్నం చేస్తూ ఉంది. మిత్రులారా, ఈరోజు ఒకటి మనం అమరవీరుల సాక్షిగా వారి ఏదైతే ఆశయం కోసం అయితే ఈరోజు ప్రాణాలు వదిలారో వారి ఆశయ సాధన కోసం మనం పోరాటం చేస్తూ ఎస్సీ వర్గీకరణ సాధనే మన ధ్యేయంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. జై మాదిగ జై మందకిష్ణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగ అమర వీరులకు జోహార్లు, మాదిగ అమర వీరులకు అమర వీరుల ఆశయాలను.